వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని నమస్తే వెల్కమ్ టు ఛానల్ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ శ్రవంతి గారు ఉన్నారు స్రవంతి గారి ఆధ్వర్యంలో అలాగే లత గారి ఆధ్వర్యంలో మే పదమూడవ తారీఖున అనఘాష్టమి వ్రతం జరగబోతోంది మరి ఈ వ్రతంలో పాల్పంచుకోవాలి అనుకుంటే పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క నిత్యము మన ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం మరి స్వామి అక్కడ ఉన్నారనే భావన ఖచ్చితంగా ఉంటుంది అయితే ప్రతిరోజు నైవేద్యం ఖచ్చితంగా పెడుతూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి చాలామంది ఇళ్ళల్లో ఖచ్చితంగా అన్నం ఉండి లాగా చేసి ఖచ్చితంగా పెడుతూ ఉంటారు అంటే యంత్రాలు ఉండి శ్రీచక్రం ఉండి మాత్రంతో కాకుండా ఇంకొంచెం పెద్ద విగ్రహాలు ఉండి ఖచ్చితంగా పెట్టాలి అని కూడా చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే ఇప్పుడు అంతా గజ్బిజ్ లైఫుల్ కదా మరి ఎలా స్వామికి ఆయన పాపం పస్తున్నట్టే కదా ఒక్కసారి పొద్దున ఇంక ఇంకైతే అయిపోయిందే మళ్ళీ మర్నాడే మనం టిఫిన్లు లంచులు స్నాక్స్ దేవుడు ఫిట్ ఫిట్గా ఉంటారు ఏం చెప్పారా అమేజింగ్ కానీ పెట్టాలి కదా పెట్టే పెట్టే టైంలో అయినా పర్ఫెక్ట్ గా పెట్టాలి ఈ సెవెన్ డేస్ కూడా ఎలా అక్క స్వామికి ఎలా నైవేద్యం పెట్టాలి ఎలా ఈ సెవెన్ ని ఎలా ప్లాన్ చేసుకోమంటారు భగవంతుణ్ణి మన ఇంట్లో కుటుంబ సభ్యుడికి అంటే కుటుంబ పెద్దగా భావించినప్పుడు ఈ నైవేద్యం ఎలా పెట్టాలనేది మన మనసే చెప్తుంది పద్మిని ఎందుకంటే మనం ఎవరిక ఎవరైనా వస్తే మన ఇంటికి ఎంత హానర్ చేస్తాం చాలా స్పెషల్గా చేసామండి మీకోసమే లేదు పండగ వచ్చింది మన పిల్లలు పండగ వస్తుంది అంటేనే మూడు రోజుల ముందు నుంచే ఇవి చేసామా అవి చేసామా అని చేసుకుంటూ ఉంటాం అయితే భగవంతుడికి మాత్రం తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ నైవేద్యం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అయితే ఒక ఒక్కసారి బిజీ షెడ్యూల్లో ఇప్పుడు అసలు చేసే పరిస్థితిగా లేదు అనుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ నైవేద్యం పెట్టడం చాలా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ ఏమేమి నేను అన్ని పెట్టేస్తాను అన్ని ఏమేమి ఉన్నాయో అన్ని పెడతాను అంజీర్లు పెడతాను జీడిపప్పు పెడతాను పిస్తా బాదం నానబెట్టి పెడతారా లేకపోతే గా ముందుగా నైవేద్యం పెట్టేస్తాను తర్వాత తినేటప్పుడు కొంచెం నానబెడతా అది కంపల్సరీ పై పొట్టు తీసే తినాలంటారు కదా బాదము అందుకని ఖచ్చితంగా పొట్టు తీసే తినాలి కాబట్టి నైవేద్యం పెట్టిన తర్వాత అవి నానబెడతాను ఆ బాదం అయితే మనం ఏదో ఒకటి స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం తినాలి అయితే ఒక్కొక్కసారి మనం నైవేద్యం పెట్టలేని పరిస్థితుల్లో ఉంటాం అంటే ఇప్పుడు అందరూ కల్పేసుకుంటున్నారు అలాంటప్పుడు ఏం చేయాలి నేనేం చేశాను అంటే వంటింట్లోనే సాయిబాబా గారి ఫోటో ఉంటుంది కదా వండుతున్నట్టుగా అది పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది అని నేను విన్నాను వంటింట్లో అలాగే మనం అరుణాచలంలో కూడా చూసాం స్వామివారు భోజనం చేస్తున్న ఫోటో కనుక ఇంట్లో ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ భోజనానికి ఎటువంటి ప్రాబ్లం రాదుట రమణ మహర్షి గారు రమణ మహర్షి గారు భోజనశాలహర్షి భోజనం చేస్తున్న ఫోటోనే ఉంటుంది ఎక్కడైనా కూడా ఆ ఫోటో కనుక ఉంటే అన్నానికి అసలు లోటు ఉండదట వంటింట్లో పెట్టుకోమ వంటింట్లో ఎందుకంటే ఒకసారి నేను విన్నాను నీ వంటిల్లే నీకు చాలా ధనాన్ని సమకూరుస్తుంది ఓకే ధనాగారం అంటే వంటిల్లే ఎందుకంటే అది ధాన్యాగారం కాబట్టి ధాన్యం అనేది తినదేంత దాంట్లోనే అక్కడే ఉంటుంది కాబట్టి ధాన్యలక్ష్మి రూపంలో అందుకే ఆగ్నేయ మూల వంటిల్లు అని అన్నారు ఊరికేనే అనలేదు ఓకే అయితే ఇప్పుడు ఆ ఫొటోస్ పెట్టుకున్నారు అనుకోండి నేను ఏం చేస్తాను అంటే అన్నం వండేసి అక్కడే పెట్టేస్తాను ఎందుకంటే గురువుకి శుచితో సంబంధం లేదు అక్కడ బాబా గారికి కానివ్వు అదే మళ్ళీ పెరియాకి అలా పెట్టేటప్పుడు మళ్ళీ మనం చాలా శుచిగా ఉండాలి ఇటు దమణ మహర్షి గారు అంత అతీతం దానికి అతీతం అనమాట ఇంకా ఆయన ఎవరు చెప్పారు అట్టే నన్ను తాకద్దండి నేను దూరంగా ఉన్నానంటే ఏమవుతుంది అంట అంటే ఏంటంటే అంటే ఇక్కడ పరమాచారి గారిని చూసుకుంటే పీఠాధిపతి ఆయన ఆ పీఠాధిపతి అంటే ఖచ్చితంగా అమ్మవారికి శ్రీచక్ర అర్చన చేస్తూ నియమాలు నియమాలు ఉంటాయి కాబట్టి నియమాలు పాటించాల్సినది అయినా మనం గురువుని ఎవరైతే మనము అంచు వాళ్ళ ఫొటోస్ కనుక పెట్టుకుంటే నేను ఫస్ట్ ఈ సిక్స్ ఇయర్స్ నుంచి నేను అవలంబించింది ఏంటంటే కాఫీ తాగుతూ ఫస్ట్ కొంచెం చిన్న కప్పు ఉంటుంది బాబా గారికి ఆ కప్పు కాఫీ పెట్టి బాబా గారికి చెప్తా గారు కాఫీ పెట్టని జాగ్రత్త వేడిగా ఉందండి పొద్దున్నే పొద్దున్నే కాఫీ మేము తాగేటప్పుడు ఖచ్చితంగా పెడతాం కాఫీ తాగేటప్పుడు ఫ్రెష్ ఏమి అవ్వం కదా కానీ అది ఎందుకు నువ్వు టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను అలవాటు చాలా క్యూట్ గా ఉంది మా అమ్మ కూడా చేస్తూ ఉంటుంది నాకు ఇప్పుడు కనెక్ట్ అయ్యాను పొద్దున్న లేచి టీ పట్టేసుకుని ఒక కప్తో ఫస్ట్ చూపిచ్చేస్తుంది తీస్తున్నావా స్వామికి అంటే అవును నేను ఇస్తాను అలా మళ్ళీ మీరు సో క్యూట్ ఇది అంటే నమ్ముతున్నారు అక్కడ నమ్మకమే కదా ఏదో ఫోటో నేను కొంచెం ఒక ఐదు ఊరికి మాక్సిమం ఒక ఎయిట్ మెంబర్స్ కంటే నేను వంట చేయగలుగుతాను కానీ ఇంకా కొంచెం ఎక్కువ అంటే కొంచెం కన్ఫ్యూజన్ కాదు ఒక భయం అనమాట ఉప్పు తగ్గుతుందో ఉప్పు ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో వండింది సరిపోతుందో లేదో అట్లా నాకు కొంచెం మెంటల్ టెన్షన్ అప్పుడు బాబా గారికి అప్ప ఇప్పేస్తాను బాబా మీరు బిర్యానీ చాలా బాగా చేయాలి నేను కలుతుంటాను మీరు చేస్తూ ఉండండి ఎంత సూపర్ గా వస్తుందో తెలుసా పద్మిని అసలు అంటే భగవంతుడికి మనం చెప్పేటప్పుడు ఏదైనా గనక భగవంతుడే చేస్తున్నాడు అని కనుక మనం నమ్మితే త్రికరణ శుద్ధిగా అంతఃకరణ శుద్ధితో తప్పకుండా ఆ పని చాలా గా వస్తుంది అనమాట అది కాబట్టి ఈ నైవేద్యం పెట్టేది కూడా మన ఇంట్లో వాళ్ళకి పెడుతున్నాం మన బాబా గారు మన అమ్మవారు అమ్మవారికి ఇదంటే ఇష్టం అదంటే ఇష్టంట నాకు చాలా రోజుల క్రితం ఒకళ్ళు చెప్పారు మిరపకాయ బజ్జి అంటే చాలా ఇష్టం అమ్మవారికి అని చెప్పి అవునా కానీ అవునా అని నేను మిరపకాయ బజ్జి నైవేద్యం పెడతాను కానీ మిరపకాయ బజ్జికి ఆవిడకి అసలు సంబంధం ఏముంది ఎక్కడ చెప్పారు మీరు ఎక్కడన్నా చదివారా శాస్త్రంలో ఉందా అంటే అడిగితే నేను చెప్పలేదు సమాధానం ఎందుకంటే నా మనసుకి అబ్బా అమ్మవారికి అవునవును మిరపకాయ కారంగా ఉంటుంది కదా మా అమ్మవారికి చాలా ఇష్టమేమో ఎందుకంటే ఏదైనా బాగా మెంటల్ టెన్షన్ లో ఉన్నామనుకో ఒక్కొక్కసారి కారంగా తినాలనిపిస్తుంది ఆ ఆ టెన్షన్ తీరిపోయిన తర్వాత తర్వాత నాకెందుకో కారం ఎర్రగా చూస్తే నాకు కనకదుర్గమ్మ వారే గుర్తుకు అంటే ఆ భావన మనకి అంటే అమ్మవారికి మిరపకాయ బజ్జీ ఇష్టం అన్నారని చెప్పి నేను అమ్మవారు ఆ తొమ్మిది నవరాత్రులంటే ఇంకా ఖచ్చితంగా నేను మిరపకాయ బజ్జీ చేయాల్సిందే ఎవరు చెప్పారే నీకు అంటారు లేదు నా ఆడికి ఇష్టం అంటే నాకు చెప్పింది ఆవిడ నేను నమ్ముతున్నాను దాన్ని అని చెప్పి అమేజింగ్ అట్లా మనము ఎప్పుడు కూడా మన భావనతో నమ్మితే ఏది పెట్టాలి అనేది నీకు స్ఫురణకు వచ్చేస్త వస్తుంది కానీ డ్రై ఫ్రూట్స్ ని కూడా పెట్ట పెట్టచ్చు పెట్టచ్చు తప్పేమీ లేదు తప్పేమీ లేదు నాకు మొన్న ఒకళ్ళు వాళ్ళ పాపకి కన్ఫర్మ్ అయింది కన్సీవ్ అయింది అని చెప్పి స్వీట్ తీసుకొచ్చారు తెచ్చినప్పుడు నాకు అంటే నేను చెప్పిన టైంకి ఆ పని అయిపోయింది ఆ వాక్కుని ఎవరిచ్చారు స్వామి ఇచ్చారు ఇంకెవరు కాదు భగవంతుడే లక్ష్మీరస్వామి అనుకో శ్రీపాదు శ్రీవల్లభులు అనుకో ఎవరైనా అనుకో ఆ వాక్కుని ఏమి పర్వాలేదు ఖచ్చితంగా అవుతుందండి అని చెప్పినప్పుడు అంత నేను అన్న వెంటనే అంత పని అయిపోయేటట్టు చేశారా చాలా అమేజింగ్ అని చెప్పి నేను గబగబా స్వీట్ లో నాలుగు దీసి ముందు శ్రీపాదులు వారి దగ్గర పెట్టేసి స్వామి చక్క మాట నిలబెట్టినందుకు చాలా సంతోషం అంటే చూసిన వెంటనే స్ఫురణకి స్ట్రాలజీ చూసిన వెంటనే ఆ స్ఫురణకి తీసుకెళ్తాను లేకపోతే పాప కోసం అని బెల్లం పౌడర్ కొంటే అది స్వామికి మాత్రమే వినియోగిస్తాను తర్వాత పాపకి వినియోగిస్తాను ఓకే సో అలా స్వామికి కూడా పాపకి ఎలా పెడతానో అలాగే స్వామికి పెడతా అది మన భావన అంతే కాబట్టి వినాయకుడికి పెట్టి వినాయకుడికి కూడా అటుకులు బెల్లం నైవేద్యం పెడితే చాలా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి లక్ష్మీ నరసింహ స్వామికి బెల్లము బెల్లం పానకం పాడితే ఆ ఎలాంటి మధురమైన క్షణాలు జీవితంలోకి వచ్చేస్తాయో ఇంకా మనం చెప్పలేము అందుకనే స్వామి అంత బెల్లంపానికి అంత ఆగుదు మన కోసమే ఆయన తాగేది పాపం అంత అంతగా అంటే విశ్వమే మొత్తం కడుపు అయిపోవాలి అంత పానం తాగాలంటే నిజంగా ఎంత చక్కగా గుట్క కూడా వినిపిస్తారు పద్మి ఇట్లా మింగుతున్నట్టు గుట్టక కూడా వినిపిస్తుంది మంగళగిరి లక్ష్మీరస స్వామి అసలు పానకం తాగితే ఎంత బాగుందో అనిపిస్తుంది మనకి ఎలా పానకము అంటే మిరియాల పొడి వేస్తారా ఇలాచి పౌడర్ వేస్తారా వేయచ్చు తప్పే మిరియాలు ఇంత ఇలాచి ఏదైనా వేయచ్చు అది ఏమి వేయలేము అనుకున్నప్పుడు మిరియాలు అయితే కంపల్సరీగా వేయాలి మిరియాలు కొంచెం పౌడర్ కొట్టు పెట్టుకున్నారనుకోండి రోజు కొంచెం అంత కొంచెం బెల్లం పానకం అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తాగకూడదు కాబట్టి ఏదైనా ప్రత్యేకమైన తీపి లేని నైవేద్యం పెట్టడం అనేది అలవాటు చేసుకోవచ్చు రైట్ అక్కడ డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు హ్యాపీగా పెట్టుకోవచ్చు రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా చేసుకోవచ్చు అనేది కోపికొన్న వాళ్ళు ఖచ్చితంగా వన్ డే చక్కగా అమ్మవారికి కానీ స్వామికి కానీ పెట్టుకోవచ్చు రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే